కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వేగం పెంచింది సెప్టెంబర్ ఆరున మొదటి రౌండ్ దర్యాప్తు దాడులు ప్రారంభించింది హైదరాబాద్ నగరంలో అప్పట్లో అరుణ్ రామచంద్ర పిళ్ళై నివాసము ఆయన వ్యాపార సంస్థలపై దాడులు చేశారు సెప్టెంబర్ పదహారున ఏకంగా ఐదు రాష్ట్రాలలో నలభై ప్రాంతాలలో ఇరవై ఐదు బృందాలు దాడులు చేశాయి ఐదు రాష్ట్రాలు ఏమంటే తెలంగాణలో హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు తమిళనాడులో చెన్నై కర్ణాటకలో బెంగళూరు ఢిల్లీ రాష్ట్రంలో ఢిల్లీ ఐదు చోట్ల ఏకకాలంలో విజృంభించి దాడులు చేశారు హైదరాబాద్ నగరంలో వారికి లభించిన సమాచారం మేరకు కేసీఆర్ కుమార్తె కవిత యొక్క వ్యక్తిగత ఆడిటర్ గోరంట్ల అండ్ అసోసియేట్ గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయాలపై దాడులు చేశారు గోరంట్ల బుచ్చిబాబు దగ్గర ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన పత్రాలు లభిస్తాయని దాడులు చేశారు అయితే ఈ దాడుల సందర్భంగా ఆయన పన్నెండు నుంచి పదమూడు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు అనేక అక్రమాలు చేసినట్టు వెలుగులోకి వచ్చాయి ఆయన దగ్గర కొన్ని కీలక పత్రాలు హార్డ్ డిస్కులు ఈడీ స్వాధీనపరుచుకుంది ఈయన కవిత నిర్వహించే తెలంగాణ జాగృతి సంస్థకు సమీపంలో ఆయన కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు దీంతోపాటు మరొక ఆసక్తికరమైన విషయం కవితకి వ్యక్తిగత సహాయకుడుగా ఉంటున్న బోయినపల్లి అభిషేక్ రావు ఈయన నిర్వహిస్తున్న అనూస్ ఎలక్ట్రాలిసిస్ అండ్ ఒబేసిటీ సెంటర్స్ వాటిపై కూడా దాడి చేసి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఈ బోయినపల్లి అభిషేక్ రావుని రామచంద్ర పిళ్ళై తనకున్న రెండు కంపెనీలు రాబిన్ డిస్టిలరీస్ అనే తయారీ కంపెనీ మద్యం తయారీ కంపెనీ మద్యము పంపిణీ కంపెనీ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో రెండిట్లో కూడా డైరెక్టర్గా చేర్చుకున్నాడు కనుక ఆ విధముగా బోయినపల్లి అభిషేక్ రావుని డైరెక్టర్గా పెట్టుకుని కవిత యొక్క ప్రయోజనాలు కాపాడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి మరొక ఆసక్తికరమైన విషయం ఇదే కంపెనీల్లో రామచంద్ర పిళ్ళై నిర్వహిస్తున్న రెండు కంపెనీలలో మరొక వ్యక్తి గండ్ర ప్రేమ్ సాగర్ యొక్క నివాసాలు వ్యాపార సంస్థలపై కూడా ఈడీ దాడులు నిర్వహించింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఒక ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేసింది ఆ ఫోటో ఫిబ్రవరి పదిహేడున కేసీఆర్ జన్మదిన సందర్భముగా కవిత కుటుంబ సమేతముగా రామ అరుణ్ రామచంద్ర పిళ్ళయి కుటుంబంతో బోయినపల్లి అభిషేక్ రావు కుటుంబంతో కలిసి తిరుమలలో దిగిన ఫోటో నాకేం సంబంధం లేదు రామచంద్ర పెళ్ళైతో నాకేం సంబంధం లేదు అని చెబుతున్న కవిత మరి ఈ ఫోటో ఎడ్డి మీరందరూ కలిసి తిరుమలకి ఎలా వెళ్ళారు అని చెప్పి ఈ ఫోటో గ్రూప్ ఫోటోని భారతీయ జనతా పార్టీ వైరల్ చేసి కవిత తిరుమల గ్రూప్ ఫోటోని నెట్లో కొట్టగానే నెటిజన్లకు లభించే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు బీజేపీ తెలంగాణ శాఖ కవిత హైదరాబాద్ నగరంలో సివిల్ కోర్టుకు వెళ్ళి నాపై పత్రికలు కానీ టీవీలు కానీ సోషల్ మీడియా కానీ ఈ లిక్కర్ కుంభకోణం గురించి ఏది మాట్లాడకూడదని ఆదేశాలు తెచ్చుకుంది కానీ పదహారు సెప్టెంబర్ నిన్న ఈడీ దాడుల సందర్భముగా వ్యక్తిగత ఆడిటర్ ఇళ్ళు ఆఫీసులు దాడి చేసిన తరువాత ప్రస్తుతం కవితకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అందువల్ల కవిత క్వారంటైన్లో ఉంది ఒక వార్త విస్తృతంగా సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారంలో ఉంది కవితకి కోవిడ్ వచ్చిన కారణం వల్ల ఈడీ నోటీసులు కవితకి ఇవ్వకుండా కవితకు వ్యక్తిగత సహాయకుల ద్వారా ఈడీ నోటీసులు అందించారని ఆమె నోటీసులు వ్యక్తిగత సహాయకుల ద్వారా పొందారనే వార్త ప్రచారంలో ఉంది అయితే అదే రోజు పదహారు సెప్టెంబర్ సాయంత్రంలో సాయంత్రం ఈ దాడులన్నీ పూర్తయిన సందర్భంగా కవిత ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది నాకు ఈడీ నోటీసులు ఇవ్వలేదు ఈ వార్త వాస్తవము కాదు అని ట్విట్టర్లో పెట్టింది ఏది ఏమైనా ఇంతవరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కవితకు కానీ కవిత సహాయకులకు కానీ నోటీసులు జారీ చేసినట్లు ఏ విధంగా కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు అయితే సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో గుసగుసలు కొనసాగుతున్నాయి కీలకమైన వ్యక్తులు ఆమెకు సహాయకులుగా ఎడం భుజంగా ఉండే కుడిభుజమైన వ్యక్తిగత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఎడమభుజమైన బోయినపల్లి అభిషేక్ రావు వీళ్ళిద్దరి దగ్గర విలువైన డాక్యుమెంట్లు హార్డ్ డిస్కులు లభ్యమైనవని వాటి ఆధారంగా కవితపై ఉచ్చు బిగిసే అవకాశం ఉందని ఊహాగానాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఒక పక్క కేసీఆర్ జాతీయ పార్టీ జాతీయ పార్టీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేస్తా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని ఆయన ఎంత మరోపక్క సిబిఐ ఈడీ వేగము పెంచి తన కుమార్తె కవితకు ఇబ్బంది కలిగే విధంగా ఈ దాడులు చేయటం అనేది కేసీఆర్ ఆగ్రహ వేషాలను పెంచే విధంగా ఉంది ఏది ఏమైనా చట్టము పని చట్టం చేసుకుని వెళ్తుంది వాళ్ళకు లభించిన ఆధారాల మేరకు త్వరలో ఈడీ రంగంలో దిగి కవితను కూడా విచారణకు పిలిపిస్తారనే ఊహాగానాలు విస్తృతంగా సమాజంలో సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జరుగుతున్నాయి రాబోయే కాలంలో కవిత కేసీఆర్ కుటుంబం గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు